హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితి వంటిల్లు. ఈరోజు నేను టమాటో కుర్మా చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు టమాటోలు మాత్రం ఉంటే చాలు ఈ టమాటో కుర్మా చేసేసుకోవచ్చు. ఈ టమాటో కుర్మాని వేడి అన్నంలో తింటుంటే ఆహా మజానే వేరు, అంత బాగుంటుంది ఈ కుర్మా. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. దీనికోసం నేను ఎర్రని టమాటోలు 250 గ్రాములు తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు వేసి కాస్త వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని అందులో వేయండి. ఒకసారి అంత బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంత బాగా కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, వీటన్నిటిని వేసి ఒకసారి అంత బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఆయిల్ దగ్గర పడిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. చూడండి టొమాటో కుర్మా ఎంత బాగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, టమాటో కుర్మా రెడీ. ఈ టమాటో కుర్మాని మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఈ టమాటో కుర్మాని మీరు ఒక్కసారి పొంగల్కి కాంబినేషన్గా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో అయినా బాగుంటుంది, ఫుల్కాస్లో అయినా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ని కంపల్సరీగా నాతో షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.